गुरु मध्ये स्थितं विश्वं विश्व मध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। भक्ति गलवारु భగవన్నామం చేసుకోవటం అది అన్ని విధాల శ్రేయోదాయకమైన పని అని నమ్ముతారు. భగవన్నామం ఎట్లా చేయాలో దాని గురించి ఎన్నో రకాల విపులమైన వివరణలు పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది శ్రీరామకోటి లాంటివి రాస్తారు, రామనామం శివనామం ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ ఇష్టమైన బట్టి రాస్తుంటారు. సాయినామం రామకోటి రాస్తూ జీవితాంతం అట్లాగే గడపాలా, ఇంట్లో తీరిగ్గా ఉండే వృద్ధులు పెద్దలు ఇలాంటి వాళ్ళు ఒక టైంకు కొంతసేపు రాయటం అలవాటుగా పెట్టుకొని వాటిని ఎక్కడైనా రామాలయం లాంటి మందిరాలు నిర్మించేటప్పుడు అక్కడ వాటిని నిక్షిప్తం చేస్తూ ఉండటం మనం లోకంలో చూస్తూ ఉంటాం. అందరూ రామనామం రాయటం మేళ, ఆ నామం స్మరించటం మేళ, ఇలాంటి వాటికి మనకి నిర్దిష్టమైన సమాధానాలు ఉండవు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నారదుడైతే ఈ కలియుగంలో నామస్మరణ బహు శ్రేయోదాయకమని చెప్పి ఉన్నాడు. నామస్మరణా ధన్యోపాయం నహి పశ్యా మహాభవతరణి అని వెంకటేశ్వర వారికి సంబంధించి ఆయన ఎంతటి అద్భుతావహమైన ప్రతిభాశాలియో, మామూలుగా లోకంలో ఎదురయ్యే సామాన్య విషయాలకు ఎంత యుక్తియుక్తంగా ధర్మబద్ధంగా శ్రేయోదాయకంగా సలహా చెప్పగలడో ఒక సంఘటన నేను మీతో పంచుకోదలుచుకున్నాను. ఇనుకుర్తి సుబ్బానాయుడు అనే ఒక యువకుడు ఖాళీ ఉన్న ప్రతి సెకండ్ దుర్వినియోగం కాకుండా రామనామం రామకోటి రాయాలి అని నిర్ణయించుకున్నాడు. అది ఎట్లా అలవాటైపోయిందంటే కొద్దిగా తీరిగ దొరికినా సరే వెంటనే రాసుకుంటూ ఉండేవాడు. ముందు ఇంట్లో వాళ్ళు గమనించారు, ఏ రామకోటి కదా పోన్లే అనుకున్నారు. తర్వాత ఊళ్ళో వాళ్ళు చూశారు, ఆ మొదట్లో అదేం పెద్దగా పట్టించుకోలేదు, రామనామం రాసుకుంటున్నాడు పోనీ అనుకున్నారు. కానీ ఎప్పుడు అదే పనిగా చేసేటప్పటికి మన చుట్టూ నీ ప్రపంచం ఉందే అది ఊరుకోదు, లేనిపోని జడ్జిమెంట్లు బాస్ చేస్తూ ఉంటాయి. వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఇదే పనిగా నీ కొడుకు ఇలాగైనా రాశాడంటే వాడికి పిచ్చిపట్టిపోతుంది, ఇదే భక్తి పిచ్చిపట్టి పాడైపోతాడు అని తల్లిదండ్రులను బంధువులు అందరూ కలిసి రాపిడి పెట్టడం ఆరంభించారు. పిల్లవాడిని కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు హితవు చెప్పారు, ఒరే అబ్బాయి నువ్వు ఇదే పనిగా రామకోటి రాసావంటే మిగతా విషయాల మీద ఆసక్తి పోవడమే కాక ఈ పిచ్చి పడుతుందని మాకు అనిపిస్తుంది, కాబట్టి నువ్వు రాయవాకు రాయవద్దు అని చెప్పి చెప్పారు. నువ్వు ఈ రామనామం రాయటం మానుకో అని చెప్పి చెప్పి అయినా అతడు వాళ్ళ మాట ఏం పట్టించుకోకుండా ఊరుకున్నాడు. అతని సమస్య ఏమిటంటే అతడు మనస్సులో భగవంతుడి పరంగా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు, తల్లిదండ్రులు కాదంటే చెయ్యాలా వద్దా. మామూలుగా మనము లోకంలో ఒక విచిత్రం చూస్తాం, చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ధర్మంగా ఉండరు కానీ ఎదుటి వాళ్ళు అందరూ ధర్మంగా ఉండాలని ఆశిస్తారు. అట్లాగే ఎదుటి వాళ్ళ గురించి రకరకాల విషయాల్ని ఆదేశిస్తూ సూచిస్తూ ఇలా చేయటమే రైట్ అని నిర్బంధిస్తూ ఉంటారు. నిర్బంధం అనేది సహేతుకం కాదని భగవద్గీత చెబుతుంది. భగవద్గీత అంతా చెప్పిన కృష్ణుడు అర్జునుడికి చివరిలో ఒక మాట చెబుతాడు, ఒరే అబ్బాయి విషయం ఇది అనుభవం ఇది, విశ్వరూపమే అనుభవం, ఈ రెండు ఇచ్చా, ఇక ఇది నువ్వు చెయ్యి అని చెప్పడు. విషయమైతే ఇది, కాకపోతే ఇక నీకు ఏది తోస్తే నచ్చితే చేసుకోపో, ఎదే ఇచ్చేసి తథాకురు అని చెబుతాడు. నీకు నచ్చింది ఏదో చేసుకోవట. కానీ చిత్రం ఏంటంటే మన ఇళ్లలో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ అభిప్రాయాలను మన మీద పెట్టి నిర్బంధించడం మనం చాలాసార్లు చూస్తాం. తల్లిదండ్రులు చెప్పింది వినాలా వద్దా అనే తరువాతి ధర్మ సందేహం. తల్లిదండ్రులు చెప్పింది వినవద్దని ఎవరూ అనరు, కానీ మహనీయులు ఏం వివరించారంటే ఉత్తమమైన పరమధర్మము నీకు తెలిసి అది భగవంతుణ్ణి నిన్ను చేర్చేదై ఉండి ఒకవేళ గన నీ తల్లిదండ్రులు దానిని కాదన్నప్పుడు కూడా దాన్ని కాదని ధర్మాన్ని ఆశ్రయించటం ఆచరించటం నీకు నీ తల్లిదండ్రులకు సాటివారికి మేలు, కాబట్టి అది ఏ చేయవలేను అని చెప్తుంది. మనం చెప్పుకున్న దీనికి ఆధారంగా భాగవతంలో ప్రహ్లాద చరిత్ర చెప్పుకోవచ్చు. రాక్షసుడైన తండ్రి భగవద్ అన్వేషణ చేయకు
జీవితంలో ఉత్తమమైన విలువలతో బ్రతకకు, దైవం యొక్క విశ్వాసం విడిచివేసేయి, రాక్షస గుణాలతోనే విరాజిల్లు అని బోధించినప్పుడు అది తప్పని ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండై ఎందెందు వెదికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అంటాడు. ఈనానా శ్రద్ధగా విన్నావా? సృష్టి అంతటా ఒకనొక చేతనత్వంతో నిండి ఉన్నదన్న తత్వాన్ని, ధర్మాన్ని విన్నావా అని ఇందుగలడు అందులేడని సందేహము వలదు. కొద్దే సందేహానికి అవకాశమే లేదు, ఇది నా అనుభవం, మీరు కాదంటే ఎట్లా అని తండ్రిని ధార్మికమైన వ్యతిరేకం చేస్తాయి. మిగతా విషయాలలో తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం ఉత్తమమే అయినప్పటికీ, ఒకవేళ వాళ్ళు గన భగవంతుడి విషయంలోనూ ఉత్తమ ధర్మ విషయంలో గన దారి తప్పితే అది విననవసరం లేదు అని చెప్పి ఋషులు చెప్పి, ఇప్పుడు ఇట్లాంటి కాలంలో ఈ శాస్త్రాలు ఈ ధర్మాలు పెట్టుకుని జీవించడం సాధ్యం వద్దా అంటే, ఈ యువకుడు ఒక మంచి పని చేశాడు, అతని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. చివరికి ఒకనాడు వాళ్ళ అమ్మా నాన్నలు ఇంక చెప్పి ప్రయోజనం లేదని ఒక బ్రహ్మాస్త్ర ప్రయోగం లాంటి పనిచేశారు. ఒక పాత్ర నిండా అన్నం వండి, వండిన అన్నము కూరలు అక్కడ పెట్టి పిల్లవాడు అన్నానికి కూర్చోగానే ఒక మాట చెప్పారు, ఒరే అబ్బాయి నీవు రామకోటి వదులుతానంటే మేము భోజనం చేస్తాం, లేదంటే ఈ పూట నుంచి ఇక తినాం అని భీష్మించుకున్నారు. పాపం ఆ పిల్లవాడు ఏం చేయాలి? తాను లోపల భగవంతుడి పాదాలు పట్టుకొని నిశ్చయించుకున్నట్టు ఆ రామకోటి రాసుకోవాలన్నా, ఆకలితో మాడిపోవడాన్ని సహించాలా, లేదా వీళ్ళ మాట వింటే తన లోపల భగవంతుడి పరంగా చేసుకున్న నిశ్చయాన్ని వదిలేసి ఊరుకోవాలి? అప్పుడేమో మనసు కష్టపడుతుంది, ఇప్పుడేమో అమ్మ నాన్నలు కష్టపడతారు, ఇప్పుడేం చేయాలి? ఇట్టి విరుద్ధ ధర్మాల్లో చిక్కుని అతడు ఒక మంచి పని చేశాడు. సత్పురుషుడైనటువంటి స్వామివారు ఆ పక్క ఊరైన రాజుపాడెలో వచ్చి ఉన్నారని తెలిసి వెంటనే ఆయన దగ్గర పోయి ఆయన పాదాల చెంత ఈ ప్రశ్న వేశాడు. స్వామి, రామకోటి మధ్యలో మానుకుంటే ఎట్లా? ఇదిగో నా సమస్య ఇది, మా ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు, ఏమంటారు మీరు అని అడిగాడు. అప్పుడు స్వామి ఉభయతారకమైనటువంటి ఒక గొప్ప విషయాన్ని ఆయన చెప్పారు. నువ్వు రాయకపోయినా మనసులో అనుకుంటే సరిపోతుంది కదయా అన్నారు స్వామి. రాస్తే కదా వీళ్ళు ఆపుకుంటారు, మనసులో భగవన్నామని చెప్పుకున్నట్టయితే తల్లిదండ్రులకు అభ్యంతరం లేదు, అది ఎవరికి కనిపించదు, తెలియదు, దాన్ని ఎవరు ఆపలేరు. అదేవిధంగా వచ్చి రాయసినంత మాత్రాననే ఉత్తమ ఫలం వస్తుందని లేదు, రాయడం ఎందుకోసం అంటే స్మరణకు ఉపకారంగా ఉంటుందనే కానీ కేవలం రాయటం ద్వారా మాత్రమే పారమార్థిక ధర్మం వస్తుందని ఎవరు చెప్పలే. అందుకని ఉభయతారకమైనటువంటి ఒక మంచి సలహా స్వామివారు చెప్పారు అబ్బాయికి. అయితే ఇప్పుడు నేను రాసింది ఎంత ఉందో అంటే అతను ఏదో ఒక నంబర్ అనుకొని ఉండవచ్చు అని అనగానే స్వామి, 300,000 కదయ్యా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి చూసుకుంటే కరెక్ట్గా లెక్క పెట్టినట్టు 300,000 నామ రాసున్నాడు. ఈ సంఘటనలో ఒక అతి సూక్ష్మమైన ఋషిధర్మ సూత్రం ఇమిడి ఉంది. నామం అంటే జ్ఞానం ఇచ్చేదని అర్థం. నామం స్మరించటం బయటకు పలకడం కంటే శ్రేష్టం, ఎందుకంటే బయట పలకడం కూడా లోపల స్మరణ జరగడానికే, మాట కంటే భావన బలమైంది గనక. అట్లాగే నామం రాయటం కంటే భావయుక్తమైన స్మరణ సర్వవిధాల మేలు, శ్రేయోదాయకం కూడా. ఎంచేతనంటే నామం రాయటం వల్ల చేతివేళ్ల నరాలు, కంటి నరాలు బాగా శ్రమకు గురవుతాయి, వ్రాస్తూ తదేకంగా స్మరించడం వీలవదు. రాయటం జరిగితే తదేకత కుదరదు, ఆ అదే జరిగితే వ్రాస్తున్నామన్న స్మరణే మరుగున పడిపోతుంది. కనుక ఏ సాధన చేయనప్పుడు నామం రాసుకుంటే తప్పేమి లేదు, నామం రాయొద్దని దీని భావం కాదు, రాయటం కంటే స్మరణ శ్రేయోదాయకమని గుర్తించమని మన ప్రార్థన. దానివల్ల అక్షరాలు మనస్సు కుదుటపడతాయి. నామలేఖనం 1వ క్లాస్ అయితే తర్వాత తరగతి పైకి అయినా సరే నామం పలకడం, దానివల్ల ఒకరో కొందరో సమిష్టిగా ఒక పని చేయటం వల్ల భావనతో పలకడానికి ప్రయత్నించడానికి అనువుగా ఉంటుంది. ఇది దాటాక హై స్కూల్, అక్కడ పైకి నామం పలకాల్సిన అవసరం లేదు, మానసికంగా భావయుక్తంగా పలకగలిగితే అది ధ్యానానికి దారితీస్తుంది. ధ్యానము అంటే సజాతీయ భావ పరంపర, అంటే ఒకే ధ్యేయమూర్తి అయినటువంటి సజాతీయమైన, అంటే ఒకే ధ్యేయమూర్తి పట్ల సజాతీయమైన భావనలే మెదలటాన్ని ధ్యానం అని అంటారు. ఆ తర్వాత ఇది కాలేజీ చదువు లాంటిది, నామం ద్వారా భావ సమాధిని పొందగలగడం. చిట్ట చివరికి నామం చేసే సాధకుడు
చేసే నామం చేయబడే ధ్యేయమూర్తి అయిన చిన్మయ స్వరూపం ఒక్కటిగా అనుభవమై చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత సిద్ధిస్తుంది అని శ్రీ సాయినాథులు వంటి మహాత్ములు వివరించి ఉన్నారు. చిన్న చిన్న పదాల్లో స్వామి ఆ యువకుడికి చేసిన సూచనలో ఇంత లోతైన ధర్మనిష్టం అది గ్రహించి ప్రయత్నించడమే మనమంతా శ్రీ వెంకయ్యస్వామి వారికి సమర్పించవలసిన నామస్మరణ నిరాజనమవుతుందని తెలియజేస్తూ మీకు నమస్కరిస్తున్నాను.